ఏపీలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారాల జోరు పెరుగుతున్నారు. అలాగే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో అలాగే టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతున్నారో సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ గారు అయితే తన ప్రచారాన్ని జోరు పెంచుతున్నారో. ప్రస్తుతం నెహ్రూ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, జగ్గంపేట నియోజకవర్గం ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది సార్? జగ్గంపేట నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టిన దగ్గర నుంచి రోజు రోజుకి రెట్టింపవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ గ్రామం వెళ్ళినా ప్రధానంగా మహిళలు విపరీతమైనటువంటి స్పందన కనిపిస్తుంది. హారతలివ్వడం, స్వచ్ఛందంగా ఆళ్ళే వచ్చి మీరు నెగ్గుతారు, గతం ఏదో అయిపోయింది, ఇవాళ ఖచ్చితంగా మిమ్మల్ని నెగ్గించుకోవాలని మూడేళ్ల క్రితమే మేము నిర్ణయించుకున్నాం అని చెప్పేసి ఎక్కడికక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి స్పందనకి లోటు లేదు, గెలుపుకి అనుమానం లేదు. ఖచ్చితంగా నేను గెలువ తీరుతాను. నేను ఏదైతే 4 అంశాలని ప్రామాణికంగా పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానో ఆ 4 అంశాలని కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాను. ఒకటి ఎలా ఉండబోతున్నారు మీ సొంత ఎజెండా, నియోజకవర్గం సంబంధించిన ఎజెండా ఏ విధంగా ఉండబోతున్నారు? నేను ఎప్పుడు ఏజెండా సొంత ఏజెండా పెట్టుకుని వెళ్తాను, దాంతోపాటు పార్టీ ఏజెండాను కూడా కలుపుకుని ముందుకెళ్తాను. పార్టీ ఏజెండా అన్నదాన్ని మన నాయకుడు ఇవాళ NDA పార్టీ ఏజెండాకి లోబడి మేమంతా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇక్కడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒకటి వ్యవసాయానికి సముద్రమైనటువంటి నీరు ఇవ్వడం, రెండు సామాన్యుడికి విద్యని అందుబాటులోకి తేవడం, ఎంత విద్య చదువుకోవాలనుకున్నా ఉచితంగా అతను చదువుకునేటటువంటి అవకాశాన్ని మా ప్రాంతంలో కల్పించుకోవడం, మూడు వైద్యం, లక్షలు ఖర్చు పెట్టిన అందనటువంటి వైద్యాన్ని కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యాన్ని అందించేటటువంటి అవకాశం సామాన్యుడికి, నాలుగోది పరిశ్రమలు, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇటు అన్ని రకాలు ఇటు కూలీల దగ్గర నుంచి చదువుకున్నటువంటి వాళ్ళ వరకు కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ దగ్గర కూడా 4 నుంచి 5 వేల మందికి ఒక్కొక్క మండలంలో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కలిగే పరిశ్రమలు స్థాపించాలనేటటువంటి ఆలోచనతో ఈ 4 ఏజెండాని పెట్టుకుని నేను ఎన్నికల్లో నిలబడడం జరిగింది. ఈ 4 కూడా మన జగ్గంపేట కూడలిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళ సభ సందర్భంగా వచ్చిన సందర్భంలో నేను ఆయన్ని అడగడం, ఆయన అక్కడ ప్రామిస్ చేయడం కూడా జరిగింది. రేపు మన ప్రభుత్వం వస్తుంది, వస్తే నీ కోరికలు 4 తీరుస్తాను, ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయి నువ్వు అని చెప్పేసి అని అంటూ కిందకు వచ్చిన తర్వాత ఆయన అన్నది నీకు ఇంకెప్పుడు ఇంకో 2 గోడలు ఎదుటి ప్రజలు ప్రజలు ప్రజలైనా మీరేం చేస్తున్నారా, నేను అదే చేస్తున్నాను అన్నాను. నేను అది అంటే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ అమ్మ నవరత్నాలు ప్లస్ అంటున్నారు, ఇటీవల సూపర్ 6 కూడా ప్రధానంగా చేసింది, చూడాలి ఎలా చూడాలి వాళ్ళ అమ్మ నవరత్నాలు ప్లస్ అంటున్నారు, మీరు సూపర్ 6తో జోడీగా ఇటీవల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయాలి. మేము నవరత్నాలు ప్లస్ అనడానికి నేను ఒక్కటే మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను ఈ టీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి, నీ నవరత్నంలో అతి కీలకమైనది అవ్వాతాతలను ఆదుకోవడం కదా. మరి ఆదుకోవడం అనుకున్నప్పుడు 3000 రూపాయలు నువ్వు ఇస్తానన్నావు, నేను ప్రభుత్వంలోకి వస్తే 3000 రూపాయలు చేస్తాను ఫెన్షన్ అన్నావు. అప్పటికి చంద్రబాబు నాయుడు 2000 చేసి ఉన్నాడు, 3000 చేస్తానన్న ఫెన్షన్ ఎన్నాళ్ళకి చేసావు, 5 సంవత్సరాలకు చేసావు. ఈ లోపల నువ్వు అనేటటువంటి అవ్వాతావతలు ఎంతమంది లెగిసిపోయారు? నీలో చిత్తశుద్ధి ఉంటే సామాన్యుడిని ఆదుకోవాలనేటటువంటి కనీస బాధ్యత నాకుంది అనేటటువంటి త్రికరణ శుద్ధి కానీ నీకు ఉన్నట్టయితే ఎందుకు ఒక్కసారిగా 1000 రూపాయలు ఇవ్వలేకపోయావు? చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఉన్నప్పుడు తను 1000 చేసి 2000 చేశాడే, మరి నువ్వు 3000 చేయాలి కదా చేస్తా అన్నప్పుడు నీలో త్రికరణ శుద్ధి లేనటువంటి సంక్షేమం స్పష్టంగా కనపడుతుంది. నీ అవ్వాతాతలకు అమలు చేసే దగ్గరే ఇవాళ నువ్వు ఇచ్చావు 350 రూపాయలు పెంచుతున్నా అన్నావు, 4000 చంద్రబాబు నాయుడు అన్నాడు, 4000 అంటూ ఏం చేశాడు? తొలి సంతకమే నేను దాని మీద పెడతాను. 2024 ఏదైతే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణమే 4000 కూడా అవ్వాతాతలకు అందిస్తానన్నాడు, వికలాంగులకు 6000 ఇస్తా అన్నాడు. ఆనాడు చంద్రబాబు ఇచ్చిన 3000 ఇవాళకి ఇస్తున్నాడు, ఏంటి ఇతను సంక్షేమం?
ఏంటి ఈ నవరత్నాలు పేలిపోయినాయి. రెండోది మూడో దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చిచ్చలు ఇస్తానంటలేదు కదా, అతను ఏమంటాడు పెంచింది 300 500 పెంచి ఈ 500 కూడా 29 ఇస్తాడట. అప్పుడు దాకా నువ్వు ఆశగా అలాగ ఎదురు చూస్తూ ఉండాలి చెక్కోర పక్షిలాగా. అది నీకు అవ్వాతాతల మీద ఉన్నటువంటి ప్రేమ. ఇదే నవరత్నాలు, దీనికి ఒక పేరు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావు మద్యపాన నిషేధాన్ని అమలు చేసే నేను ఓట్లు అడగడానికి వస్తానన్నావు. ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావు ఇవాళ ఓట్లు అడగడానికి? అది నవరత్నాలే కదా, మద్యపాన నిషేధాన్ని అమలు చేశాడా? అతను అమలు చేయడం కాదు, నేను చేద్దామనుకున్న అవకాశం లేని పరిస్థితి కల్పించాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాగుబోతు తలని కూడా తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. 25 సంవత్సరాలు దాటితేనే కానీ తీర్చడానికి లేదు కండిషన్ అది. అంటే ఎంత తెలివిగా ప్రజలను మోసం చేశాడో ఒకసారి ఆలోచన చేయండి. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అతను పోటీ చేస్తున్న గోదావరి జిల్లాలో ప్రభావం ఎలా ఉండబోతుంది, అన్ని నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పాలంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క ఈ ఉభయ గోదావరి జిల్లాలోని కూడా ఆయన పోటీ చే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావమే ఉంటుంది, ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఉభయ గోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడో దాని ప్రభావం మరింత రెట్టింపై ఉంటుంది, ఇంకా అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ కూడా 50-60 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడు. రేపు నేను ఒక సీనియర్ నాయకుడిగా నాకున్నటువంటి అనుభవం రీత్యా, పిఠాపురం మీద నాకున్నటువంటి అవగాహన రీత్యా నేను ఇవాళ చెప్తున్నాను మీకు, 50 నుంచి 60 వేలు పైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలుగుదేశం పార్టీకి 105 సీట్లు వస్తాయి నాకున్నటువంటి అనాలిసిస్. బీజేపీకి 2 సీట్లు వస్తాయి. అలాగే పవన్ కళ్యాణ్కి 11 నుంచి 16 సీట్లు వస్తాయి. నా అనాలిసిస్ అది. ఇంకా కరెక్ట్గా కానీ పవన్ కళ్యాణ్ సీట్లు ఇచ్చుకోగలిగి ఉంటే 21 ఎగ్గును. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతానని ముద్రగడ పద్మం గారు పేరు మార్చుకుంటాను అన్నారు, పరిణామం ఎలా చూడాలంటారు? ఆయన ఏంటో అన్నది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఎందుకంటే బాధ్యతలు ఉన్నోడు ఏదైనా మాట్లాడతాడు. బాధ్యత ఉన్న వాళ్ళు రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం వస్తుండగా మా ఇష్టమైనట్టు మాట్లాడడానికి అవకాశం ఉండదు. అంటే ఆయన ఇవాళ కొత్తగా రాజకీయ పార్టీలోకి వెళ్ళడొచ్చు. ఆ పార్టీ యొక్క సంస్కృతి ఏంటంటే ప్రమోషన్ కావాలనుకుంటే ప్రతిపక్షాన్ని తిట్టడమే ఆ పార్టీ సంస్కృతి. కాబట్టి దాన్ని ప్రామాణికంగా పెట్టుకుని తిడుతున్నాడేమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన మాట మీద నిలబడి ఉంటే మాత్రం నిలబడితే ఖచ్చితంగా ఆయన పేరు మార్చుకోవాల్సిందే. నెగురు గెలుపు ఎలా ఉండబోతుంది? తోట నరసింహం గారు ఇక్కడ నేనే గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎలా చూడాలంటారు? నెహ్రూ గెలుపు నల్లేరుగాడి మీద బండి చూస్తున్నా. ఇది నెహ్రూ గారు గెలుపు జగ్గపాటి నియోజకవర్గంలో నల్లేరు మీద నడకలా గెలుస్తున్నట్టు గతంలో చేసిన అభివృద్ధి నేను గెలిపించి తీరుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏది కూడా పూర్తి స్థాయిలో కూడా అందనడం లేదని, ఏదేమైనా చంద్రబాబు చేసినటువంటి ఈ యొక్క మేనిఫెస్టో అన్ని కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అందించే విధంగా కృషి చేస్తాం. ఏది అయినా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రధానంగా జ్యోతుల నెహ్రూ మళ్ళీ గెలవబోతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీకి 105 సీట్లు, అలాగే జనసేనకు 11 సీట్లు, అలాగే ప్రధానంగా చూసి బీజేపీకి 2 సీట్లు వచ్చి తీరుతున్నాయని చెప్పేసి, అలాగే జ్యోతుల నెహ్రూ గారు అలాగే జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి కెమెరామాన్ రాముతో ప్రకాష్ ఆర్టీవీ జగ్గంపేట నుంచి. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.